హలో ఎవ్రీవన్, ఇవాళ మనతో పాటు ఉన్నారు క్రియేటివ్ డైరెక్టర్ అండ్ పొలిటికల్ అనలిస్ట్ గీతా కృష్ణ గారు. వారితో మాట్లాడదాం. హలో సార్. హాయ్ సార్. పోసాని గారు ఇప్పుడు నన్ను క్షమించండి తప్పైపోయింది అని చెప్పేసి అంటున్నారు. అంటే ఇన్ని రోజులు అనాల్సిన అన్నీ అనేసినారు, చేయాల్సినవి అన్నీ చేసేసినారు. సో ఇప్పుడు నన్ను వదిలేయండి బాబోయ్ అని అంటున్నారు. సో తన పైన ఇప్పుడు చర్యలు తీసుకుంటారా, మరి వదిలేస్తారా, ఏంటి మీ అభిప్రాయం? లాగ్ గోపమే కొట్టి నువ్వు అనుకోలేదు బాస్, నాట్ ఉండదు, నువ్వు అనుకోలేదు, ఎవరైనా కొట్టేశాను. ఈ మధ్య కొన్ని కొన్ని రీల్స్ వచ్చినాయి, సరదాగా తెలిసి చేస్తారు. ఎందుకంటే వచ్చి అమ్మాయి పెట్టేసుకుంటాడు అనమాట, కలుపు వేస్తాడు. ఈ పక్క నుంచి వచ్చి అమ్మాయి ముద్దు పెట్టేస్తూ ఉంటది. నువ్వు ఎవరెవరో అంటే ఉంటుంది, సరదా కోసం అది. లేదా డోర్ పే ఊరుకుంటుందా, మూడు వాళ్ళు పట్టుకుంటాను, వెనకాల నుంచి పట్టుకుంటూ ఉంటారు. అడిగా రెచ్చిపోతున్నారు ఆ రీల్స్ లను. ఇలా కళ్ళు పూసినప్పుడు ఇక్కడ ముట్టుకోవడం, అక్కడ ముట్టుకొని చేస్తున్నారు. సో వీడిని అలాగే విరగొట్టేసి వేరే మామూలుగా తప్పు అయిపోయిందని అనసలేదు. నువ్వు మాట్లాడిన మాటలకి పవన్ కళ్యాణ్ని, చంద్రబాబు నాయుడు గారిని, చంద్రబాబు నాయుడు గారి ఫ్యామిలీని, లోకేష్ని అన్న మాటలకి నేనైతే క్షమించను. వాళ్ళు ఒకవేళ క్షమిస్తే నేను తెలుగుదేశంలో మారిపోతున్నాను, ఆ ఎదవ మాటలు మాడితే వీడు కమ్మోడే, వీళ్ళు కమ్మోడే కాబట్టి మారితే మారచ్చు. జస్ట్ డిఫరెంట్ గా పడాలి, పడితేనే అర్థం ఉంటుంది. పెట్టుకెళ్ళి థర్డ్ డిగ్రీ కూడా ప్రయత్నించాలి అతని మీద. ఇంకా రామ్ గోపాల్ మీద పెట్టలేదు, ఎందుకంటే ఫిల్మ్ మేకర్. అతను సెన్సార్ ద్వారా చేయాలి తప్పితే అతను భయపడ్డాడు. ఎందుకంటే ఏమో గవర్నమెంట్ ఏమైనా చేయించండి, అతను భయపడడం అవసరం లేదు. ఎందుకు భయపడాలి, అతను ఒక ఫ్రెండ్ ఏం కదా. అతను ఇంకా సినిమాలు తిడతాను నేను. ముందు సినిమాలు బాగున్నాయి, తర్వాత సినిమా దరిద్రంగా ఉన్నాయని ఎందుకు చెప్పాను మొన్న మీ ఛానల్లో అక్కడ చెప్పాను. అతనికి వచ్చిన గొడవ ఏం లేదు, సినిమాలు తీసాడు, సినిమాలు బాగాలేవు మీరు ఆపేయాలి. సినిమాలో చెడ్డదారు ఎవరు ఆపాలి, సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెన్సార్ బోర్డ్ ఆపాలి. సో ఇక్కడ అలా కదా, ఇటు అన్ని బండబూతులు తిట్టాడు. రామ్ గోపాల్ వర్మ కూడా ట్వీట్ లో చాలా వ్యంగ్యంగా పెట్టాడు. అవి వ్యంగ్యంగా పెట్టి బూతులు పహాడని చెప్పానా, బూతులు పెట్టాడు. నాకు అంతవరకు తెలిసినాడు. సో ఇతను బండ బూతులు మహాయాడు. అక్కడ కూతురు ఏం చేశారా, నీ కూతురు అనుకో, నీ పెళ్ళని అనుకోరా, ఇప్పుడంటే నా ఫ్యామిలీ మీద కాన్సన్ట్రేట్ చేసి లాక్ కొట్టాలి. వెళ్ళి అయితేనే చదువు కొడతాను పట్టిన అది నాకు తెలిసి అన్నప్పటి నుంచి చదువుకట్టు నుంచి రోడ్డు పరుచూరు గోపాలకృష్ణ పరుచూరు మెదర్స్ దగ్గర. సో నేను ఎందుకు అన్నానంటే నువ్వు డబ్బులు ఇచ్చేస్తే బ్యాడ్ అయిపోయి, నేను 100 కోట్లు సంపాదించాను ఏదో అన్నాడు, ఏదో అవుతున్నాడు సంపాదించు. మరి ఎందుకు బూతులు మహాయాడు, నువ్వు 100 కోట్లు సంపాదించి ఎవడుకోవాలి, 200 కోట్లు సంపాదించి ఎవడుకోవాలి, సంఘంలో బతకాలి. అంతేగానే నువ్వు కాబోయే చీఫ్ మినిస్టర్ని, కాబోయే ఉప ముఖ్యమంత్రిని కాకపోయినా కూడా నీకు ఎవడిచ్చాడు అధికారం నువ్వు మాట్లాడడానికి, ఎర్రగొట్టి పడేలా కొడుకుని మళ్ళీని ఆడిని క్షమిస్తే మటుకు ఒకే ఒక చోటు దాని గురించి క్షమించాలి. చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ వర్గం అంత కమ్మాసు కాబట్టి ఆడుకు అమ్మే దాని గురించి చేస్తే చేయొచ్చు. ఆడు ఒక్కడికి క్షమితే మిగతా వాళ్ళందరినీ కూడా క్షమించినట్టు, అది ఎవత ఉంది కదా చెత్త, దాన్ని కూడా క్షమించేస్తారు. ఇక అదేటప్పుడు అంటే ఇట్లా ఏదో విధంగా ఓటు రావాలి. రాజకీయవేత్తలు మొహం మీద ఉమ్మేసి దుడిచేసుకుంటే అయిపోయాడు ఆ విధంగా. ప్లస్ ఆమె వీడు కమ్ముడు, అర్థమైందా, దాని గురించి కూడా బ్యాడ్ అయిపోతారు వాళ్ళు. వాడిని కానీ శిక్షించి ఒక 6-7 నెలలు జైల్లో పెట్టి 4-5 పీకి అప్పుడు ఇప్పుడు ప్రెస్ మీట్ పెట్టేసి అడిగితే పెద్ద వాల్యుబుల్ లాగా ఈ ప్రజ నేను ఇంకేం చెప్పు చేయను, నేను ఏ రాజకీయవేత్త ఉంటే అడగలు పెద్ద రాజకీయవేత్త, జగన్కే గతి లేదు, జగన్ వెళ్ళడానికే గతి లేదు, నీకేంటి పెద్ద పొంగువాడివి, రాజకీయాలు ఉంటే ఒకటి నువ్వు వాగడానికి పెట్టారు నిన్ను, సొల్లు దరిద్రం మాట్లాడడం కోసం నీకు పెట్టాడు నిన్ను. ఇంకో దాన్ని దాని పేరు చెప్పను నేను అస్తమాను. అదే అటువంటి ఇద్దరు ముగ్గురు ఎందుకు పెట్టారు, నువ్వు ఎటువంటి ఫిల్త్ అంటే బ్యాడ్ మాట్లాడతారని, జగుప్స కలిగించే భాష మాట్లాడతామని పెట్టారు. అది పేద రాజకీయవేత్త అండి, వీడు వచ్చి వెళ్ళి అర్జెంటుగా ఎందులో తెలుగుదేశంలో కలిసిపోతే అడిగి నిండిపోద్దటి. వాళ్ళకి ఆ గుణం ఉంది, క్షమించే గుణం ఎవరికి ఉంది, ఏదైనా వాళ్ళ క్యాస్ట్ అయితేనే, అది కమ్మలకు ఉంది. నేను ఇది చెప్పగలను, వాడిని మీరు డెఫినెట్ గా కేసు వేయాలి. చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ చెప్పాలి. కానీ చంద్రబాబు నాయుడు గారికి వాళ్ళ ఫ్యామిలీ అన్నాడు, మరి అసెంబ్లీలో వాళ్ళ మాటలు అన్నందుకు ఆ వల్ల నేను వంశ అన్న మాటలు మరి అసెంబ్లీలో ఏడిచి ఏడ్చేసానే, నేను మళ్ళీ గెలిచినప్పుడు వస్తాను అంత లెవెల్కి వెళ్ళినప్పుడు ఇది అందుకన్నా గౌరవ మహేయుడు ప్రధాన కృష్ణ బిడ్డ. ఎందుకంటే నాకు ఎందుకు సరిగ్గా చిరాకు వచ్చిందంటే అతను మాట్లాడి అంత ముందు చూడలేదు నేను. ఈ మధ్య వీళ్ళు పెట్టడం ఎదురు అత అబ్బాయి శివ అన్న అబ్బాయి పెట్టాడు కొన్ని కొన్ని అంటారు కదా, అదే ఒక అందులో శివ అన్న అబ్బాయి పెట్టాడు. అతనే కూడా నేను ఎప్పుడు ఎక్కువ ఎక్కువ చూడంటే ఎప్పుడు కూడా కమ్మాకి కాపుకి కొడుతూ ఉంటాడు, కమ్మ కాపుల మీద ఏదో అదే క్రొకడైల్ టీర్స్ చేస్తూ ఉంటాడు. మరి అదే విధంగా నందమూరి ఫ్యామిలీ 2 నిమిషాలు చెప్పాను అతనికి, అతనిపై శివ ఈ మధ్యన ఏకేశారు అతను టీవీలోనూ, ఇదే పోసాని కృష్ణ మురళి ఏకేశాడు. అతను కూడా క్షమాగుండా ఉంటది కదా అంటాడు. అంటే వీళ్ళకి అందినీ ఒకటి పయనించి ఎంత మనోడు కదా వదిలేద్దామని, మరి అక్కడే వచ్చింది అదే క్యాస్ట్ ఫీలింగ్ అంటేనే.
సో వీటిని వదిలితే మాటకు రేపు వద్దరు మళ్ళీ అలాగే రెచ్చిపోతారు. అదేమైనా అది చంద్రబాబు నాయుడు గారి లెవెల్ నుంచి వచ్చి ఉంటుంది అది. నేను మళ్ళీ చేరిపోతున్నాను అన్నాను, కాలుపై పడిపోతాడు. ఎవడు చూడొచ్చాడు, ఫోటోలు తీరు కదా, కాళ్ళు కాళ్ళ మీద మీరు ఓకే అయిన వరకు నేను కాళ్ళు తల దీని అన్నాడు అనుకో, ఏం చేస్తాడు ఇంకా ఆయన వయసుకి ప్లస్ కమోడు. వాడిని శిక్షించకపోతే మళ్ళా మీరు సేమ్ మిస్టేక్ సోషల్ మీడియాలో మళ్ళా ఇటువంటి మిస్టేక్లు జరగడానికి మీరే కారకులు అవుతారు. వాడిని అందరినీ శిక్షించాలి. రామ్ గోపాల్ వరకు ఎక్సెప్షన్, ఎందుకంటే అతను ఫిల్మ్ మేకర్, అతను బూతురూప ఆడలేదు. లేకపోతే అతను కానీ బంధువా, ఐ డోంట్ ఈవెన్ టాక్ టు హిమ్. అదేంటప్పుడు మీకు నేను అతని కంటే సీనియర్ని, ఐఎమ్ ఏ ప్రూవెన్ ఫిల్మ్ డైరెక్టర్ మచ్ బిఫోర్ దట్ ఫిలో. అదేంటే ఊరికి అక్కడ అది వచ్చింది కాబట్టి చెప్పాను, సందర్భం వచ్చింది కాబట్టి నేను నిజమే చెప్తాను. నేను అబద్ధం చెప్పని చెప్పలేను. అందుకని ఏ పార్టీకి కొమ్ముగా అయ్యాను, నేను ప్రజల మనిషిని, నేను ప్రజల యొక్క వాయిస్ని. దాని చేత ప్రజారికి ఇష్టమైన శిక్షించాలి. క్షమించమని చెప్పిచ్చేస్తారా? వాడు ఆల్రెడీ స్టార్ట్ చేశాడు సేవ అన్నవాడు, క్షమాకుని ఉండాలి కదా. నిన్న మొన్నటి వరకు వాడు తిట్టేడు, ఇది ఎలక్షన్ అయిన తర్వాత కూడా అతను పేరు పెట్టి తిట్టేడు. నేను సిగ్గులేదండి, లోపల పెట్టి మక్కలు నా కొట్టుకు పెట్టి ఎరగొట్టి నా కొట్టుకు ఒక రోజుకి ఎరగొట్టి అప్పుడు ఇల్ల అంటాడు, అటు ఇల్ల అంటాడుదా అని పట 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 కొట్టాలి. మాట్లాడరా, నీ పెళ్ళాను అనుకో, నీ కూతుర్ని అనుకో, మీ అమ్మని అనుకోరా,